తప్పుడు ఆలోచనలు మన మనసులో రావద్దంటే గంటకు ఒకసారి మన మనసు మీద టకటక టకటక సాయిరాం 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 స్వామి శరణం స్వామి శరణం. మీకు ఏ గురువు యొక్క అవసరం ఉన్నది. అలాంటి గురువులకు గురువైన సద్గురువు యొక్క సాయిబాబా యొక్క దేవాలయము, తర్వాత సాయిబాబా యొక్క పూజ ఈరోజు ఈ గ్రామంలో కృష్ణపట్నం దగ్గర చేసుకోవడం జరుగుతున్నది. తర్వాత గురువు ఎందుకు అవసరము అని అంటే మానవుడి యొక్క మనసుని కంట్రోల్ చేయడానికి, ఎందుకంటే మన శత్రువైన మనసుని కంట్రోల్ చేయడానికి తప్పకుండా గురువు అవసరము. గురువు చీకటి నుంచి వెలుగు వైపు తీసుకెళ్తాడు. అలాంటి గురువుల్లో సాయిబాబా ఒక సద్గురువు. నాథ పరంపరలో నవనాథులపైకి సాయినాథుడు అంటారు. ఆ నాథ పరంపరలో దత్త సాంప్రదాయంలో ఈ సాయినాథుడు కూడా ఒక గురువు. తర్వాత మానవుడు జీవించి ఉన్నప్పుడు చేయలేని పనిని, మానవుడు దేహంతో జీవించి ఉన్నప్పుడు చేయలేని పని, దేహము విడిచిపెట్టిన తర్వాత ఇంతమందికి గురువు కావడం అనేది చాలా గొప్ప విశేషము. సాయిబాబా జీవించి ఉన్నప్పుడు చాలా తక్కువ మందికి తెలుసు ఆయన ఎవరు ఏం చేశారనేది. కానీ ఆయన దేహము విడిచిపెట్టిన తర్వాత ప్రపంచంలో ఆయన అందరూ కూడా సద్గురువుగా అనుకుంటున్నారు. దాని యొక్క ముఖ్య లక్ష్యం ఏమంటే సాయిబాబా గారు అందరిలో అన్ని వేళలా భగవంతుణ్ణి చూసే ప్రయత్నం చేశాడు. అందరిలో అన్ని వేళలా అన్ని జీవరాశుల్లో ప్రకృతి అంతటిలో దైవాన్ని చూసే ప్రయత్నం చేశాడు. అది మానవుడ జీవితం యొక్క లక్ష్యము. పరోపకారార్థే, పరులకు ఉపకారము చేయడానికి మాత్రమే మానవుని సృష్టించడం జరిగింది. ఆ లక్ష్యం కేంద్రంగా సాయిబాబా జీవించాడు. పరులకు ఉపకారం చేయవలసిందిగా తెలియజేసుకుంటూ సాయిబాబా ఏ విధంగానైతే ప్రేమ, సేవ, విశ్వాసము అనేవి మనందరికీ అత్యంత అవసరమై ఉన్నవి. సాయిబాబా ఉపదేశించిన ప్రేమ, తర్వాత సేవ, విశ్వాసము, అవి లోపించడం చేతనే మనందరికీ ఈ సమస్యలన్నీ వస్తున్నాయి. కనుక ఈ మూడింటిని మనమందరం కూడా పెంచుకోవాలి. ప్రేమను, విశ్వాసాన్ని మరియు సేవాభావనను తప్పకుండా అందరూ పెంచుకోవాలని తెలియజేసుకుంటున్నాము. రోజు ఇవామి జాతి ఇంద్రేహ ద్రవ అనే సంతోషం ద్రవ
సార్ మీరు వచ్చింది శిఖరమే దారి చూపించే మార్గంగా శిఖర ప్రతిష్ట జరుగుతూ ఉంది. స్వామివారి సాయినాథుడి యొక్క శిఖర ప్రతిష్ట అది చూసినా చూస్తున్నా మన గనులున్నటువంటి దోషాలన్నీ పెరిగిపోతాయి. అందుకే శిఖరాన్ని దర్శిస్తే స్వామివారి పరిపూర్ణమైనటువంటి రూపాన్ని సృష్టించినటువంటి భాగ్యం కలుగుతుంది. ఆ శిఖర ప్రతిష్ట కైంకర్యంలో స్వామివారికి ప్రతిష్ట జరిగి సరిగా మహాకుంభాభిషేకం నిర్వహించబడుతుంది. ఆచార్య దేవో భవ అతిథి దేవో భవ అనేది నలుగురిని స్మరించారు.